Student, today I discuss about reasoning. Reasoning lo coding and decoding. This is the topic. Very important. Manaku coding and decoding anedi chala important topic in reasoning lo. So ivi manaku competitive exams lo coding decoding paina manaki number of questions adige avakasam untundi. Coding ante enti? What is the coding? Okay. So coding ante code anaga oka rahasya sanketam anamata. Ante emi? It is a secret anamata. చూడండి, ఇక్కడ మనకు డెఫినేషన్ ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఏ కోడ్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ సిగ్నల్, దేర్ ఫోర్ ద కోడింగ్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ ఏ మెసేజ్ బిట్వీన్ ద సెండర్ అండ్ ద రిసీవర్ వితౌట్ ఏ థర్డ్ పర్సన్ నోయింగ్ ఇట్. అంటే కోడ్ అంటే ఏం లేదు, ఒక ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది థర్డ్ పర్సన్కి తెలియకుండా ఆ మెసేజ్ని సెకండ్ పర్సన్కి తెలియజేసేదాన్నే కోడ్ అని అంటారన్నమాట. అంటే ఇట్ సీక్రెట్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. ఓకే, ద కోడింగ్ అండ్ డీకోడింగ్ టెస్ట్ ఈజ్ ఎ సెట్ అప్ టు జడ్జ్ ద క్యాండిడేట్స్ ఎబిలిటీ డిస్పైర్ ద రూల్ దట్ కోడ్స్ ఏ పర్టికులర్ వర్డ్ ద మెసేజ్ అండ్ బ్రేక్ ద కోడ్. ఓకే, డిస్పైర్ ద మెసేజెస్ అనమాట. అంటే ఏమి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ అనగా ఏంటంటే ఏదైనా కోడ్ అనగా ఒక రహస్యమైన సాంకేతికం అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ని థర్డ్ పర్సన్ తెలియకుండా సెకండ్ పర్సన్కి మనం తెలియజేసేదాన్ని కోడ్ అంటారు. ఓకే, కోడింగ్ అంటే ఏంటి, రహస్య విషయాలను సంబంధించిన వ్యక్తులకు తప్ప మిగిలిన వారికి తెలియకుండా ఉండేందుకు ఆయా సాంకేతిక రూపంలో మనం రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. విషయాలను సాంకేతిక రూపంలో మార్చి పంపిస్తారు, దీన్నే కోడింగ్ అంటారు అన్నమాట. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ థర్డ్ పర్సన్ తెలియకుండా ఒక ఇన్ఫర్మేషన్ని మనము థర్డ్ పర్సన్కి తెలియకుండా సెకండ్ పర్సన్కి పంపిస్తాం అన్నమాట. ఇలా పంపించేదాన్ని కోడింగ్ అంటారు. నెక్స్ట్ డీకోడింగ్. డీకోడింగ్ అంటే ఏంటి, సాంకేతిక రూపంలో ఉన్న కోడింగ్ ఏదైతే ఉందో మార్చబడి విషయం సంబంధిత వ్యక్తిని చేరగానే ఆ వ్యక్తి డీకోడ్ చేసుకుంటాడు అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ని వాడు మార్చుకొని ఆ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటాడు అనమాట. ఇలా తెలుసుకునేదాన్ని డీకోడింగ్ అంటారు. ఈ కోడింగు డీకోడింగ్లో ముఖ్యంగా మనకు లెటర్స్ నంబర్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. ఓకే, అవి నంబర్స్ని వాటిని కన్వర్ట్ చేయడానికి వాడికి సమ్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. ఆ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే మనకు నంబర్స్ పైన లెటర్స్ పైన డిపెండ్ అయి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు నంబర్స్ లెటర్స్ యొక్క రిలేషన్ అంటే మనకు ఏ అంటే 1, బి అంటే 2గా, సి అంటే 3గా, డి అంటే 4, ఈ అంటే 5, ఈ విధంగా లెటర్స్ జెడ్ వరకు రాసుకోవచ్చు అనమాట. ఏ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 and 26. అంటే దీనిలో మనకు ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ ఉంటుంది, నెక్స్ట్ బ్యాక్వర్డ్ ఆర్డర్ పొజిషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఏమి, ఫార్వర్డ్ అంటే ఏ అనేది 1 నుంచి మొదలు పెడతాం, బి అంటే 2 అని, సి అంటే 3 అని, డి అంటే 4 అని ఈ విధంగా రాసుకుంటూ వచ్చి జెడ్ అనేది 26 అవుతుంది అనమాట. దీన్ని ఏమంటారంటే ఫార్వర్డ్ పొజిషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా బ్యాక్వర్డ్ పొజిషన్ అంటే ఏ అనేది 26, బి అంటే 25, సి అంటే 24, డి అంటే 23, ఈ అంటే 22, ఎఫ్ అంటే 21, జి అంటే 20, హెచ్ అంటే 19, ఐ అంటే 18, ఈ విధంగా జెడ్ అనేది 1 వరకు తీసుకొస్తాం అనమాట. దీన్ని ఏమంటారంటే బ్యాక్వర్డ్ పొజిషన్ ఆర్డర్ అంటారు. సో ఈ కోడ్ని మనము కోడ్ చేయడం కానీ లేదా డీకోడ్ చేయడం కానీ ఈ లెటర్స్ ఈ నంబర్స్ అనేవి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, వీటిలో మనకు అరేంజ్మెంట్ ఎలా ఉంటాయనేది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఎస్ ఎస్ క్యూ హెచ్ జెడ్ ఎం ఎఫ్ కేడి అని ఉంది. దానికి రిలేషన్ ఏముంది, ఇక్కడ ఎస్ తర్వాత మళ్ళీ టీ ఉంది, క్యూ తర్వాత ఒక లెటర్ తర్వాత ఆర్ వస్తుంది, హెచ్ తర్వాత ఐ వస్తుంది, జెడ్ తర్వాత ఏ వస్తుంది. ఇలాగా మనకు అసెండింగ్ ఆర్డరు డిసెండింగ్ ఆర్డరు మనకు బ్యాక్వర్డ్ పొజిషను ఫార్వర్డ్ పొజిషన్ లాగా అరేంజ్ చేయబడి ఉన్నట్టయితే, అంటే ఇది అలా ఉందా లేదా, ఇప్పుడు జెడ్ అనేది 1కి ఈక్వల్ అవుతుంది, అలాగే 26కి ఈక్వల్ అవుతుంది, ఏ అనేది కూడా 1కి ఈక్వల్ అవుతుంది, నెక్స్ట్ 26కి ఈక్వల్ అవుతుంది, ఈ విధంగా అరేంజ్ చేయబడి ఉంటాయి అనమాట. అంటే దీన్ని ఏమంటారంటే డౌన్ వర్టికల్ అంటారు. ఏమంటారు ఇది, డౌన్ వర్టికల్ అంటే ప్లస్ 1తో వర్టికల్గా యారో డైరెక్షన్ పెట్టినట్లయితే దీన్ని డౌన్ వర్టికల్ అంటారు. దీన్ని ప్లస్తో రిప్రజెంట్ చేస్తారు, ప్లస్ 1. అలాగే ప్లస్ 1 ఉండొచ్చు, ప్లస్ 2 కూడా ఉండొచ్చు, 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ఉండొచ్చు, లేదా ప్లస్ 3 ఉండొచ్చు, లేదా 1 ఉండొచ్చు, ఎనీథింగ్ అన్నట్టు. కాకపోతే డైరెక్షన్ అనేది మనకి డౌన్ వర్టికల్గా ఉండాలి. ఇలాగ మనకి
లెటర్స్ నంబర్స్ యొక్క రిలేషన్ అనేది మనకు ఉంటుంది. ఇప్పుడు SQHZMFKDకి TRIANGLE ఈక్వల్ అయితే, ట్రయాంగిల్ ఈక్వల్ అయితే DWHZLOKDకి EXAMPLE ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మధ్యలో నంబర్ ప్లస్ వన్ ఉంది కదా, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఈక్వల్ డిస్టెన్స్ మాత్రమే ఉండాలన్నమాట. సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే అప్వర్డ్ డైరెక్షన్ అన్నమాట. ఇక్కడ చూడండి, అప్వర్డ్ డైరెక్షన్ అంటే మనకు ఎఫ్ నుంచి సి వైపు వెళ్తుంది కాబట్టి నెగిటివ్ సైడ్ అన్నమాట. ఎఫ్కి లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కాబట్టి మైనస్ అనమాట. అట్లా అప్వర్డ్ డైరెక్షన్లో మైనస్ అనమాట. ఆర్కి ఓ, ఓకే, మైనస్ త్రీ లెటర్స్ గ్యాప్ ఉందన్నమాట. వైకి వీకి మైనస్ త్రీ లెటర్స్, ఓకే, అది హెచ్కి మైనస్ త్రీ లెటర్స్, డబ్ల్యూకి ఇది. అయితే మనకి ఇక్కడ అడుగుతాడు క్వశ్చన్, PEARLకి ఎస్కి హెచ్డిడికి యూకి మధ్య ఉంది మైనస్ త్రీ వర్టికల్ లెటర్స్ గ్యాప్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో PEARLకి SHDUUO ఈక్వల్ అయినప్పుడు, అదేవిధంగా మనకు ఇక్కడ COVETFRYHWకి ఇది ఈక్వల్ అవుతుందన్నమాట. ఓకే, సమ్టైమ్స్ చూడండి ఇక్కడ మనకు సమ్ మైనస్ టూ లెటర్స్ కూడా ఉండొచ్చు. అంటే ఎఫ్ తర్వాత మనకి మైనస్ టూ లెటర్స్ కదా. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు ఎల్ మళ్ళీ టూ, ప్లస్ టూ ఉంది మైనస్ టూ ఉంది, ప్లస్ టూ మైనస్ టూ, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్, నెగిటివ్ పాజిటివ్ కూడా ఇట్లా అరేంజ్ చేయబడి ఉండొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు అదేవిధంగా చూడు అనదర్, అదేగా డబ్ల్యూ మైనస్ టూ ప్లస్ యు, ఏ ప్లస్ టూ ఉంది, ఏ అంటే ఫార్వర్డ్ బయాస్, ఫార్వర్డ్ రివర్స్ అనమాట. ఓకే, అరేంజ్మెంట్ ఆఫ్ ద లెటర్స్ అండ్ నంబర్స్. ఓకే, ఒకటి ఆల్టర్నేట్ అనమాట, మైనస్ టూ ప్లస్ టూ, మైనస్ టూ ప్లస్ టూ అలా తీసుకొని రాస్తాడు. సమ్ టైమ్స్ ఎలా ఉంటుంటే యాంగులర్ రిప్రజెంటేషన్, అంటే ఇక్కడ ఏమి ఓకి ఓకి ఈక్వల్, సీకి సీకి ఈక్వల్, పీకి పీకి ఈక్వల్, ఎంకి ఎం ఈక్వల్, ఓ ఇలాగా ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి యూ యూకి ఈక్వల్, టీకి టీ ఈక్వల్, ఈకి ఈక్వల్, ఆర్ ఆర్, అంటే ఈ టూ వర్డ్స్ అనేటివి మనకి కంపారిజన్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇలాగ కూడా మనకి క్రాస్ అంటే యాంగులర్ రిప్రజెంటేషన్ అంటారు దీన్ని, డిడి ఐఐ ఈఈసిసి, ఇట్లా ప్రతి టూ లెటర్ ప్రతి పదంలో కూడా ప్రతి వర్డ్లో కూడా సేమ్ లెటర్స్ని మనకు రిప్రజెంట్ చేసుకునే విధంగా కూడా కోడింగ్ డీకోడింగ్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకే, ఇలాగ ఇస్తే మనం దీన్ని ఇలా డిఈసిఐ అని ఇచ్చాడు అంటే ఇప్పుడు ఇలాగ ఉంది COMP లా PMOC ఇలా ఉన్నప్పుడు DCIA ఎలా ఉంటుంది అంటాడు. అప్పుడు ఏం చేస్తాం, రివర్స్లో రాసుకుంటూ వస్తాం, ICED ఇలాగా రాసుకుంటూ వస్తాడు అనమాట. ఈ విధంగా మనకి కోడింగ్ రిప్రజెంటేషన్స్, సో మీకు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయనేది మీకు చూద్దాం. ఓకే, ఇవి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఎలా మనం చేసుకోవాలనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఇస్ ద కాన్సెప్ట్, ఐ విల్ గో ఫర్ ప్రాబ్లమ్స్. మై డియర్ స్టూడెంట్, యు సీ ద, మనకు వ్యతిరేక అక్షరాలను తెలుసుకోనుటకు స్మాల్ షార్ట్ కట్ మెథడ్ అనేది ఉంటుంది. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం, ఇక్కడ ఏ అంటే వన్ అనుకున్నాం, బి అంటే టూ అనుకున్నాం, సి అంటే త్రీ అనుకున్నాం, అప్ టు సో ఆన్, జెడ్ అంటే ఏమనుకున్నాం మనము 26 అనుకున్నాం. అలా కాకుండా వ్యతిరేకంగా రాసినప్పుడు, మనకు వ్యతిరేకంగా రాసినప్పుడు ఎలా ఉంటుంది, వ్యతిరేకంగా మనకు రాసినప్పుడు ఎలా మనం షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ మనకు అదేవిధంగా మీకు ఒకటి తెలుసు, అదేవిధంగా జెడ్ అనేది వన్ అనుకోండి. ఓకే, మనకు జెడ్ అనేది వన్ అయినప్పుడు అప్పుడు ఏ అనేది ఏమవుతుంది, అప్పటికి 26. దీనికి వ్యతిరేక దిశలో అంటే ఫార్వర్డ్, అట్లాగే బ్యాక్వర్డ్ అనే సిస్టమ్ ఉంది కదా, ఇది ఏమి, ఇది ఫార్వర్డ్ అనమాట, ఫార్వర్డ్, ఇది బ్యాక్వర్డ్. ఓకే, ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకుంటాము. వీటిని మనం బాగా గుర్తుపెట్టుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఇవి గుర్తుపెట్టుకోవాలంటే ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. వ్యతిరేక అక్షరాలను అంటే రివర్స్ అంటే ఇప్పుడు ఏ ఉంది, ఏ జెడ్ అనమాట, ఈ విధంగా ఏ అనేది వన్కి ఈక్వల్ అవుతుంది, అదేవిధంగా 26కి ఈక్వల్ అవుతుంది. జెడ్ అనేది కూడా ఎలా ఉంటుంది, వన్కి ఈక్వల్ అవుతుంది, జెడ్ అనేది అట్లాగే 26కి ఈక్వల్ అవుతుంది అనమాట దీన్ని. ఓకే, ఇది ఏమిది, ఏ టు జెడ్ అట్లాగే జెడ్ టు ఏగా రాసుకోవడం అనమాట, ఇది ఒక షార్ట్ కట్. అట్లాగే నెక్స్ట్ బి అనేది మనకు వై, అంటే బి అనేది మనకేమవుతుంది, ఇక్కడ వైకి ఈక్వల్ అవుతుంది,
నెక్స్ట్ వై అనేది బీకి ఈక్వల్ అవుతుందండి. ఇట్లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా సిఓఎక్స్ సిఓఎక్స్ ఓకే, ఇట్లా వర్డ్ అనమాట. ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి మీకు సింపుల్ మెథడ్ ఇది. ఏమి ఇక్కడ సి అనేది ఎక్స్కి, నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ సికి తీసుకొచ్చినప్పుడు, నెక్స్ట్ అదేవిధంగా డిఈడబ్ల్యూ డ్యూ ఓకే, అదేవిధంగా వి మీరు గుర్తుపెట్టుకోండి, ఏజెడ్ బై మీరు ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే ఏమి, మీరు పదాల విధంగా ఏజెడ్ బై సిఎక్స్ డిడబ్ల్యూ వి ఓకే వి నెక్స్ట్ ఎఫ్యూ ఇలాగా మనకు అంటే టూ టూ లెటర్స్ మీరు గ్రూపింగ్ వర్డ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి మీకు ఒక స్మాల్ షార్ట్ కట్ మెథడ్. ఓకే, మనకి ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు అనేది ఇప్పుడు చూద్దాం. మనకు ప్రాబ్లమ్స్ అనేది మనకు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు అనేది చూడండి. ఇక్కడ మనకు ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతాడు చూడండి. మనకు ఒక ప్రాబ్లం దిద్దాం ఇక్కడ. మనకు చూడండి ఇక్కడ కలాం, చూడండి వన్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ కలాం కేఏ కలాం ఇట్లా ఉంది. ఎన్డి ఓడిపికి ఈక్వల్ అన్నాడు. ఏమన్నాడు ఇది, ఎన్డిఓబికి ఈక్వల్ అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ ఎంఓడిఐ ఏ క్వశ్చన్ మార్క్ అడుగుతాడు అనమాట. ఇదండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎంఓడిఐకి ఏది ఈక్వల్ అవుతుంది అన్నాడు. సో ఫస్ట్ ఈ కేఏఎల్ఏఎం యొక్క రిలేషను ఎన్డిఓడిపికి రిలేషన్ ఏంటో మనం కనుక్కోవాలి ఫస్ట్. ఓకే, మనకు అప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ చూడండి ఇక్కడ కేఏఎల్ఏఎం రిలేషన్ చూసుకోవాలి. ఓకే, అదేవిధంగా మనకు ఎలా ఉంది ఇది ఎన్డిఓడిపి, దీని మనకు దీనికి మధ్య ఏముంది, మనకి లెటర్స్లో మనకు కేఎల్ఎంఎన్ అంటే ఏమి, ఇక్కడ ఎంఎన్ అంటే థర్డ్ లెటర్ అవుతుంది కదా, లేదా ఇది ఏమవుతుంది మనకి, ఇది థర్డ్ లెటర్ అవుతుంది కాబట్టి ప్లస్ త్రీ గ్యాప్ ఉంది. అదేవిధంగా దీనికి ఏముంది, ప్లస్ త్రీ గ్యాప్ ఉంది. నెక్స్ట్ ఎల్కి ఏముంది, ప్లస్ త్రీ గ్యాప్ ఉంది. నెక్స్ట్ ఏకి ఎలా ఉంది, ప్లస్ త్రీ గ్యాప్ ఉంది. ఓకే, థర్డ్ లెటర్ కదా ఇది, ప్లస్ త్రీ, ప్రతిదానికి ఇది ఏమవుతుంది, ఇది థర్డ్ అనమాట. మనకు డౌన్ డైరెక్షన్ ఉంటే ప్లస్ అని తీసుకోవాలనుకున్నాం. ఇప్పుడు అదేవిధంగా మోడీ అనేది తీసుకున్నాం అనుకోండి, అంటే ఏమి ఇక్కడ ఎంఓడిఐ చూడండి ఇక్కడ మనకు ఎంఓడిఐ. ఓకే, దీనికి మనం గ్యాప్ ఎంత తీసుకోవాలి. ఓకే, దీని గ్యాప్ ఎంత ఉండాలి, ఇక్కడ అన్నిటికీ త్రీనే ఉంది కాబట్టి ఇక్కడ ఏమి ఉండాలి గ్యాప్, మనకు ప్లస్ త్రీ ఉండాలి. నెక్స్ట్ ప్లస్ త్రీ గ్యాపు ఇక్కడ ఏముంది, ప్లస్ త్రీ గ్యాపు, ప్లస్ త్రీ గ్యాప్ అనేది ఉండాలి. అప్పుడు థర్డ్ లెటర్ ఏమవుతుంది, ఎంఎన్ఓపి కదా. సో కాబట్టి పి మనకు ఓకే, నెక్స్ట్ ఓకి దీనికి ఏమొస్తుంది మనకి ఆర్ కదా, ఓపిక్యూఆర్ ఓకే. నెక్స్ట్ ఏమిది, జి. నెక్స్ట్ ఏమిది, ఎల్ అన్నమాట. అంటే మోడీ అనే దానికి పిఆర్జిఎల్ ఈక్వల్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్లాగా మధ్యలో గ్యాప్ అనేది ఈక్వల్గా ఉండొచ్చు. ఓకే, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. మనకి బిఓడబ్ల్యూఎల్ఈఆర్ ఓకే, ఇది సిపిఎక్స్ఎంఎఫ్ఎస్ ఈక్వల్ అయినట్లయితే ఓకే. నెక్స్ట్ ఇక్కడ జిఆర్ఓయుఎన్డి ఏంటి అడుగుతాడు ఇక్కడ. ఓకే, వాట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్ అడుగుతాడు.
సో అప్పుడు మనం చూసుకోవాలి. ఫస్ట్ మీరు ఇచ్చిన వెంటనే రాసుకోవాలి. ఇది ఏమిది చూడండి, ఇక్కడ మనకు ఏమిది BOWLER రాసుకోవాలి. వీటి యొక్క రిలేషన్ ఎలా ఉందో చూసుకోండి. CPXMFS వీటి యొక్క రిలేషన్ ఎలా ఉందో మనం ఫస్ట్ కనుక్కోవాలి. సో బీకి సికి మధ్య రిలేషన్ ఏముంది మనకు, వన్ లెటర్ గ్యాప్ ఉంది అంటే ప్లస్ వన్. ఓపి కాబట్టి ప్లస్ వన్. నెక్స్ట్ ఇది కూడా ప్లస్ వన్ ఉంది, ఇది ప్లస్ వన్, ఇది కూడా మనకి ప్లస్ వన్, ఇది కూడా ప్లస్ వన్ ఉంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం కావాలి, మనకు GROUND కావాలి, అంటే GROUNDకి గ్యాప్ ఏముండాలి, అప్పటికి వన్ గ్యాప్ అంటే ప్లస్ వన్ గ్యాప్ వస్తుంది అన్నమాట. ప్లస్ వన్ గ్యాప్ ఉండాలి. ఓకే, ప్లస్ వన్ గ్యాప్, ప్లస్ వన్ గ్యాప్ ఉండాలి. ఓకే, సో ప్లస్ వన్ గ్యాప్ అంటే మనకు ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జీ తర్వాత వచ్చేది ఏమి, హెచ్ఆ అదా. నెక్స్ట్ ఏమి ఇక్కడ ఆర్ తర్వాత ఎస్ వస్తుందా, మనకు ఎస్ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది, ఓపి వస్తుంది. ఓకే, యు తర్వాత ఏమొస్తుంది, వి వస్తుంది. దీని తర్వాత ఏమొస్తుంది మనకు, ఓకే డి తర్వాత ఈ. ఓకే, కాబట్టి హెచ్ఎస్ పీవిఓఈ ఈ విధంగా మనకు ఇక్కడ మనకు సమ్ 3 లెటర్స్ గ్యాప్ ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాగ 1 లెటర్ గ్యాప్ ఉండేవి ఉంటాయి, 2 లెటర్స్ గ్యాప్ ఉండేవి కూడా మనకి ఉంటాయన్నమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. అనదర్ ఎగ్జాంపుల్ మనకు ICET HBDS ఈక్వల్ అయితే ఐసెట్ అని. ఓకే, నెక్స్ట్ ఎంసెట్ CET ఏమిటి ఈక్వల్ అవుతుంది, ఏ వర్డ్కి ఈక్వల్ అవుతుందో రాయాలి మనం. ఓకే, సో కాబట్టి ఐసెట్ BDPSకి దీనికి ఎలా ఈక్వల్గా ఉంటుందో ఫస్ట్ మనం ఇది తీసుకుందాం. సో చూడండి, ఇక్కడ మనకు ఐసెట్, ఓకే ఐసెట్కి గ్యాప్ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ ప్లస్ వన్నే కదా గ్యాప్ వస్తుంది. ఇదేమొస్తుంది ఇక్కడ, ప్లస్ వన్ గ్యాపే వస్తుంది, వన్, ఇది ప్లస్ వన్. ఏమిది, HBDS. ఓకే, సో మనకు కావాల్సింది ఎంసెట్కి ఏమొస్తుంది, ఎంసెట్కి ఏమొస్తుంది అంటే చూడండి ఇక్కడ ఈఏఎంసీఈటీకి ఏది ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో మనకు ఎంసెట్కి ఈక్వల్ కావాలంటే మనకు 1 లెటర్ కదా, ABCDEFIJKLMN ఇలాగ లెటర్స్లో తీసుకుంటే మనకి ఏముండాలి, ఇప్పుడు ఇక్కడ ప్లస్ వన్ గ్యాప్ ఉండాలి, ప్లస్ వన్ గ్యాప్ ఉండాలి, ప్లస్ వన్ ఓకే, ప్లస్ వన్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు ఎంసెట్ అనేది అంటే ఏమిది, రివర్స్ ప్రాసెస్లో ఉందా లేదా, ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ ప్లస్ వన్ అంటే ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ మైనస్ వన్ అనమాట, అంటే మైనస్ వన్ కదా దానికి కాబట్టి ఇక్కడ మైనస్ వన్ అనేది మనము కన్సిడర్ చేస్తాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు మనం, ఇది అప్వర్డ్ డైరెక్షన్గా తీసుకుంటాం మనం, దీన్ని అప్వర్డ్ డైరెక్షన్గా తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇది DZLBDS అనమాట. ఓకే, అంటే అప్వర్డ్ డైరెక్షన్ అంటే మనం మైనస్ అని చెప్పుకున్నాం కదా, డౌన్వర్డ్ వస్తే ప్లస్ తీసుకోవాలి, అప్వర్డ్ అంటే మైనస్ తీసుకోవాలి. సో కాబట్టి దిస్ ఈజ్ ద మైనస్, ఓకే అప్వర్డ్ డైరెక్షన్. ఓకే, ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అనేటివి మనకి ఉండడం జరిగింది అనమాట. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్ చూడండి, అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. అనదర్ చూడండి, ఇక్కడ మనకు
coding, coding it is equal to DPEJOH. అయితే ఓకే ALPHA అనేది ఏ దానికి ఈక్వల్ అన్నాడు. ఓకే దీనికి ఈక్వల్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే కోడింగ్ కోడింగ్కి DPEJOHకి మధ్య రిలేషన్ ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం. కోడింగ్ అంటే CODING. ఓకే నెక్స్ట్ అదిగా DPEJOH. ఓకే వీటి యొక్క మధ్య రిలేషన్ ఎలా ఉంది? ఏబిసి తర్వాత డి కదా, అంటే ఓన్లీ ప్లస్ వన్. ఇవన్నీ కూడా ప్లస్ వన్. ఓకే ప్లస్ వన్, ఏది ప్లస్ వన్, ఇది ప్లస్ వన్, ఇది ప్లస్ వన్. అంటే జీ తర్వాత వచ్చేది ఒక లెటర్ కదా, నెక్స్ట్ వచ్చే లెటర్ వన్ లెటర్ డీనే కదా. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? ALPHA. ఏ తర్వాత ఏమొస్తుంది? ఇంకా మనకు బి రాసుకోవచ్చు. ఏం రాసుకోవచ్చు ఇక్కడ? బి, ఇది బి రాసుకోవచ్చు ఇక్కడ. ఎల్ తర్వాత వచ్చే లెటర్ ఎమ్. ఓకే క్యూ, ఇక్కడ ఐ రాసుకోవచ్చు. ఓకే ఏం రాసుకోవచ్చు? ఇది ఐ రాసుకోవచ్చు. తర్వాత ఏం రాసుకోవచ్చు? బి రాసుకోవచ్చు. ఈ విధంగా మనం రాసుకుంటూ వెళ్ళచ్చు అన్నమాట. ఈ విధంగా మనకు రిలేషన్ అనేది మనకి ఉంటుందన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ రిలేషన్ అనమాట. అంటే టూ లెటర్స్ గ్యాప్ ఉండొచ్చు లేదా త్రీ లెటర్స్ గ్యాప్ ఉండొచ్చు. దిస్ ఈజ్ ద మెథడ్. ఓకే నెక్స్ట్ మనకు ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు లెటర్ ఏ బిసిడి అని ఇలా ఉందనుకోండి, ఇలా ఫార్వర్డ్ మూవ్ అవుతుంటే ప్లస్ వన్ అని, అదేవిధంగా బ్యాక్వర్డ్ మూవ్ అవుతూ ఉంటే మైనస్లో రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ బి పైన కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, ఇది బి మైనస్ వన్ అనమాట. ఓకే ఇది ఫార్వర్డ్ సి అని వచ్చింది అనుకోండి, బి తర్వాత సికి ఏమవుతుంది? ప్లస్ వన్ అని. ఒకవేళ డి అనేది మూవ్ అయిందనుకోండి ప్లస్ టూ అని, అంటే బి తర్వాత ఏమొస్తుంది? ప్లస్ టూ. సెకండ్ లెటర్ కదా బి తర్వాత, ఇది ఫస్ట్, ఇది సెకండ్ అవుతుంది, అంటే సెకండ్ లెటర్ అని, బి ప్లస్ టూ అంటే. ఈ విధంగా మనకు కోడింగ్లో మనకు అడిగే క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఓకే ఇక్కడ మనకు లెటర్స్ మనకి టూ వర్డ్స్కి మధ్య ఈక్వల్ డిస్టెన్స్ ఉండొచ్చు, లేదా అంటే ప్లస్, అంటే ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ కానీ, లేదా మై ప్లస్ త్రీ కానీ, ప్లస్ వన్ వన్ కానీ ఉండొచ్చు. సమ్ టైమ్స్ ఎలా ఉంటాయంటే మనకి మైనస్లో కూడా ఉంటాయి, అంటే మైనస్ వన్ మైనస్ టూ ఇలాగా మైనస్ వన్ వన్ లెంత్ బ్యాక్వర్డ్లో ఉండొచ్చు. సో ఇవి కోడింగ్ డీకోడింగ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నమాట. ఓకే నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్.